ప్రేక్షకులు లేక వెండితెర వెలవెలబోతోంది. వినోదాన్ని పంచిన సినిమా హాళ్లు ప్రేక్షకులు లేక చిన్నబోతున్నాయి. థియేటర్లలోనే నమ్ముకొని బతుకుతున్న వాళ్ల జీవితాలను కరోనా కాటేసింది. సెకండ్ వేవ్ దెబ్బతో మూతపడ్డ సినిమా హాళ్లు జూలై 30 నుంచి తెరుచుకున్నా వాటిల్లోకి వెళ్లే ప్రేక్షకులు కనిపించడం లేదు. పెద్ద సినిమాలు విడుదలవ్వక రిలీజ్ అయిన చిన్న సినిమాలను చూసేవారు లేక థియేటర్స్ బోసిపోతున్నాయి. రాష్ట్రంలో అన్ని సినిమా హాళ్లు తెరుచుకున్నా ఆంధ్రాలో ఉన్న పరిస్థితులతో రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. ఏపీలో టికెట్ రేట్లు, షో టైమింగ్ విషయంలో ఏర్పడిన సమస్యలతో రిలీజ్ కి రెడీగా ఉన్న పెద్ద సినిమాలు చిరంజీవి ఆచార్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR, అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ, నాగచైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ, తగ్ జగదీష్, విజయ్ దేవరకొండ నటించిన లైగర్, KGF 2, విరాట పర్వం, కిలాడి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి బడా సినిమాలతో పాటు రిపబ్లిక్, వరుణ్ తేజ్ నటించిన గనీ మూవీల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండడంతో లవ్ స్టోరీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఫస్ట్ 3 డేస్, ఫస్ట్ 2 డేస్ హౌస్ ఫుల్స్ నడుస్తున్నాయి. పాగల్ వాజ్ హౌస్ ఫుల్, శ్రీదేవి సోడా సెంటర్ వాజ్ హౌస్ ఫుల్స్. యాక్చువల్లీ ఫస్ట్ 1 డే, సెకండ్ డే, 3rd డే అరౌండ్ 30-40% ఆడియన్స్ దాకా ఉన్నారండి. 40-50% అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఈ సినిమా కేటగిరీని బట్టి. సో సినిమాలు ఓపెన్ అయ్యాయా అనే అభిప్రాయం కూడా అలాగే ఉంది. యాక్చువల్లీ సినిమాలు ఇంకా ఓపెనింగ్ చేశారు ఆ థియేటర్లు, చాలామంది తెలియదు. సో ఈ కన్ఫ్యూజన్లోనే ఇంకా కొట్టుముడుతున్నాం మేము. యాక్చువల్లీ టికెట్ ప్రైసింగ్ అనే విషయం మీద ప్రతిసారి గొడవ అయితేనే ఉన్నది. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ ఒక లుక్ చేసి దాన్ని ఫ్రీ చేయాలి కొంచెం. ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు అలవాటు పడాలంటే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పెద్ద సినిమాలు విడుదలైతే మార్పు వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు థియేటర్ల యజమానులు. ప్రస్తుతానికి 30-40% మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 50% ఆక్యుపెన్సీతోనే సినిమా హాల్ నడపాలని నిబంధనతో పాటు టికెట్ రేట్లు తక్కువగా ఉండడం కూడా పెద్ద సినిమాల విడుదలపై ఎఫెక్ట్ పడుతోంది. నిర్మాతకు మేలు జరిగేలా నిర్ణయం వచ్చినప్పుడే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయంటున్నారు. ఈ నెల 10న విడుదలయ్యే సిటీమార్ సినిమాతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందనే ఆశతో ఉన్నారు థియేటర్ ఓనర్లు. సినిమా థియేటర్లు బంద్ చేసినప్పుడు ఒక 15 రోజులు కూడా బంద్ చేసిండ్రా బంద్ చేసిండ్రా అన్న మాది గేట్ దగ్గరికి ఎంతో మంది ఆడియన్స్ వచ్చేది. అలాగే తెరిచినప్పుడు కూడా తెరిసేసిండ్రా మాకు ఇంకా తెలియదు అన్న టైప్లా. సో ఈ న్యూస్ అనేది ఇది ఎసెన్షియల్స్ కాదు కదండి. పెద్ద సినిమాలకు వస్తే మన ప్రోడక్ట్, ఒక సినిమా ప్రోడక్ట్ అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉంది. రెండో రాష్ట్రంలో 50% ఉండే సెక్షన్ వల్ల ఆగినందుకు మొత్తం రెండు రాష్ట్రాలు దెబ్బతింటున్నాయి, తెలుగు ఇండస్ట్రీ దెబ్బతినే లెవెల్కి ఆగుతుంది. సో అది కూడా మూడో కారణం. డేరింగ్ చేసి వేశారు, సిటీమార్ రాబోతుంది, దాంతో కొంచెం కొంచెం చేంజెస్ వస్తున్నాయండి, ఆదరణ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. రిస్క్ తీసుకొని కొన్ని చిన్న సినిమాలు విడుదలైనా వాటిలో శ్రీదేవి సోడా సెంటర్, పాగల్, రాజరాజ చోరా లాంటి మూవీలు తప్ప మిగతా వాటికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదంటున్నారు థియేటర్ ఓనర్లు. మొదటి 3 రోజులు హౌస్ ఫుల్స్ పడుతున్నా మిగతా రోజుల్లో 20% మాత్రమే జనం వస్తున్నారు. యూత్ ఎక్కువగా సినిమా హాళ్లకు వస్తున్నా కరోనా భయంతో పిల్లలు, ఫ్యామిలీ, ఆడియన్స్ దూరంగానే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతోనే పెద్ద సినిమాల విడుదల ఆధారపడి ఉన్నాయి. అది పరిష్కారమైతే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద సినిమాలు ఉంటే మనకు కొద్దిగా పబ్లిక్ కూడా వచ్చేస్తుంది. పెద్ద సినిమాలు అంటే ఆంధ్రలో 3 షోలు ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అక్కడ ఓపెన్ అయితేనే ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్కు లాభం, అప్పుడు పబ్లిక్ కూడా తెలిసిపోతాయి పెద్ద సినిమాలు. ఎందుకంటే చిన్న సినిమాలలో పబ్లిక్ చూడడం లేదు సరిగ్గా. ఫస్ట్ వీక్ ఒక 40% వచ్చిందండి, సెకండ్ వీక్ మాత్రం 30% వస్తుందండి. ఫ్యామిలీస్ రావడం లేదు సార్, వాళ్ళు జర ఇంకా కరోనా భయంతోనే ఉన్నారు కొందరు. ఖాళీ స్టూడెంట్స్, పిల్లలు వస్తున్నారు తప్ప ఫ్యామిలీ అనేది వస్తలేదు. యూత్ మొత్తం యూతే వస్తుంది. సినిమాలున్నాయి, థియేటర్లున్నాయి, కానీ ప్రేక్షకులే లేరు. చిన్న సినిమాలు ఎన్ని విడుదలైనా వాటి రీచ్ తక్కువే. పెద్ద సినిమాల రాకతో వెండితెరపై మళ్లీ ప్రేక్షకుల సందడి మొదలవుతుందని అంటున్నారు థియేటర్ ఓనర్లు.